हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी किचन। नेन मी लक्ष्मी। टुडे मन रेसीपी वच्चेसी मुल्लंगी कूर अंडी। चाला टेस्टी अंड ईजी करी कूडा। अंते काकुंडा मुल्लंगी वल्ल चाला लाभालु उन्नायंडी। मनकी किड्नीलो राळ्ळु कूडा करिगिपोतायि ई कर्री वल्ल। मी तप्पकुंडा ट्रई चेयंडी, नच्चिते ओक लाइक इव्वंडि। फस्ट नेनु मुल्लंगिनि ई विधंगा ओक नालुगु मुल्लंगिलु तीसुकुनि ई विधंगा శుభ్రం కడిగేసుకొని దాని పైన తోలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను। ఒక టమాటా కూడా పడుతుంది, ఒక పెద్దది అయితే ఒకటి, చిన్నది అయితే రెండు తీసుకోండి। దీని కూడా కడిగేసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని చిన్న ఒక పాన్ లో వేసుకోండి। నేను కుక్కర్ లో వేసుకుంటున్నాను। ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను। మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ముల్లంగి కూడా వేసుకుంటున్నానండి। ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతుంది నాలుగు ముల్లంగిలకి। దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను। రుచి సరిపడా salt కూడా వేసుకోండి। మీకు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను। తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను। ఒక 2 టీ స్పూన్ల కారం పడుతుందండి। ఇప్పుడు లాస్ట్ లో మనం ఆయిల్ వేయాలి। లాస్ట్ లో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి। ఈ విధంగా కుక్కర్ లో చేసుకోండి। ఈ విధంగానే అయిపోయక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా పై నుంచి కింద వరకు ఈ ఆయిల్ ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి। ఇది స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు। ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసాను। ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతున్నాయండి। విజిల్స్ వచ్చేసినాయి, తీసాను। ఇంకా వాటర్ ఉంటే కనుక ఒక రెండు నిమిషాలు ఆ వాటర్ మొత్తం అయిపోవాలన్నమాట। ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో 5 మినిట్స్ ముందర కొత్తిమీర కూడా వేసుకోండి। వేసుకున్న తర్వాత మొత్తం వాటర్ ఏమి ఉండకూడదు అన్నమాట, నూనె పైకి తేలుతుంది కదా, అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే మీరు మగ్గించుకోండి। ఈ విధంగా అయ్యాక లాస్ట్ చూసారు కదా, ఇంకా నూనె పైకి తేలుతుంది, ఇంకేం ఉండట్లేదు। సో ఇంకా ఒక 2 మినిట్స్లో మనం కట్టేద్దామండి స్టవ్. చాలా ఈజీ కదా, చూసారు కదా, చాలా ఈజీ కర్రీ, చాలా మంచిది కూడా ముల్లంగి, తప్పకుండా ట్రై చేయండి। సో అయిపోయిందండి ముల్లంగి కర్రీ। ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి। ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్।